అంటే నేను హౌస్లో ఉన్నప్పుడు నాకు తెలీదు మేబీ నో నో ఐ మీన్ నో మేబీ నో ఫర్ షూర్ నో ఎందుకంటే నాకు తెలియకుండా ఏమీ ప్లాన్ లేదు ఇంకా సో వెబ్ సిరీస్ లేదు ఐ హ్యావ్ అ మూవీ ప్లాన్ హర్రర్ కామెడీ కమింగ్ సూన్ వెరీ అంటే ప్లాన్ అవుతుంది సో చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ కూడా సో ముందైతే ఫస్ట్ మూవీని ఇంకా నేను డబ్ చేయలేదు ఆ డబ్ చేసేసి ఆల్రెడీ తీసుకోవాలి అందుకే హౌస్లో హౌస్ హౌస్లో కదా అవుట్ ఆఫ్ బిగ్ బాస్ నేను ఒక మాట చెప్పాలి మీ అందరికీ బేసిక్గా నాకు సైన్యం నా ఫ్రెండ్సే ఆ రోజు నేను బయటికి వచ్చిన తర్వాత నా పరిస్థితి అంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ నేను బయటికి వచ్చిన తర్వాత నేను ఏరియాలు సిటీలు పేర్లు చెప్పను కానీ వాళ్ళు ఎంత ఫేమస్సో నాకు తెలుసు దే ఆర్ లైక్ పీపుల్ డోంట్ నో దే ఆర్ లైక్ ఒకరు కార్పొరేట్ దాంట్లో ఈజ్ లీడింగ్ అ పర్సన్ ఒకతను పొలిటికల్లీ స్ట్రాంగ్ పర్సన్ ఒకతను అంటే ఎవరి ఇండివిజువాలిటీలో వాళ్ళు చాలామంది నన్ను ఇష్టపడే వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక సైన్యంలో వాళ్ళు నా ముందు నా వెహికల్ ముందు నన్ను తీసుకెళ్తుంటే నేను పడ్డ ఆనందం మాటల్లో చెప్పలేను ఇవాళ ఐ వాంట్ టు థ్యాంక్ రాకేష్ ఐ వాంట్ టు థ్యాంక్ షాలు ఐ వాంట్ థ్యాంక్ సనీ అండ్ ఐ వాంట్ థ్యాంక్ చాలామంది ఫ్రెండ్స్ నేను పేరు అసలు గుర్తుపట్టలేను ఏంటిది అన్న ఫీల్ వచ్చింది నా సైన్యమే నా ఫ్రెండ్స్ నన్ను ఇష్టపడే వాళ్ళు సో వాళ్ళందరూ కలిసి ఒకేసారి నాకు ఒక గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినప్పుడు ఆ ఫీలింగ్ మచా మాటలో చెప్పలేను ఇట్స్ గూస్ పింపుల్స్ వచ్చినాయి సో దట్స్ ఇట్ థ్యాంక్ యూ మంచి క్వశ్చన్ అంటే ఫోర్ సీజన్స్లో ఎవరికి ఆ ఛాలెంజ్ రాలేదేమో బేబీ బికాజ్ పేరెంట్స్ వస్తారు ఖచ్చితంగా బట్ నా ఛాలెంజ్ ఏంటంటే నేను ట్రైన్ టాస్క్లో అందరినీ ఫ్రీజ్ చేశారు మమ్మీని మాత్రం సర్ప్రైజ్గా నేను షాక్ అయ్యా అంటే అందరినీ ఫ్రీజ్లో ఉన్నాను మేము కలవతి వెనుక నుంచి వచ్చినప్పుడు వాయిస్ వినపడింది నాకు ఏదో డబ్బా తీసుకొస్తే ఏం డబ్బా అంటే ఎవరికి స్వీట్స్ రాలేదు నాకు స్వీట్స్ అంటే ఇష్టం లోపల ఐ వాజ్ లైక్ ఆస్కింగ్ సార్ అర్జెంట్గా నాకు ఒక గులాబ్ జాము లేకపోతే ఏదైనా పెట్టండి సార్ అంటే నాకు లాస్ట్కి షుగర్ వేసి మానస్ గారు గులాబ్ జామ్ తిను మా పరిస్థితి ఎలా ఉండదంటే నాకు ఎప్పుడు స్వీట్ తినాలనున్న కెమెరాలో చూపించారో లేదో నేను ఒక్కడనే షుగర్ వేసుకొని ఓ మూలకి వెళ్ళి ఆ షుగర్ తిని ఒక్కటి పంపియండి సార్ అంటే లోపల మీకు చెప్పలేను మంచిగా ఎలా ఉంటుందంటే నీకు తినాలనిపించేది ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి గుడ్ల కోసం కొట్టుకుంటామండి నిజంగా జెన్యూన్ ఇది బికాజ్ కౌంట్ చేసి పంపిస్తారు గుడ్లు పొర్ర పాటన పగిలిందా నాది కాదంటారు అందరూ అదేంటో మాకు అర్థం కాదు నేనైతే మటుకు ఫుడ్ విషయంలో ఎప్పుడు కొట్లాడు చేయలేదు నేను ఎంత పెడితే అంత తినేవాడిని ఎందుకురా బాబు పంచాయతీ ఇక్కడ మటన్ గురించి గొడవ అయిందంట అది బయటకు వచ్చాక తెలిసింది నాకు కూడా రెండు పీసులు ఎక్స్ట్రా పడి అని నేనైతే లేను ఆ గొడవలో గుడ్లు నిజంగానే ఎస్ ఎగ్స్ కోసం కొట్టుకుంటారు ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ శ్రీరామచంద్ర విశ్వ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంటుంది వాళ్ళిద్దరికి ఏంటంటే ప్రోటీన్ కావాలి నాకు కావాలి కానీ నేను చెప్పకుండా తినేవాళ్ళు వాళ్ళు చెప్పి కొడుకు కొట్లాడేవాళ్ళు నేను సైలెంట్గా వీళ్ళందరూ పడుకున్నప్పుడు గుడ్లు అందరూ పడుకున్న టైం చూసుకుంటా చిన్నగా వెళ్ళి పొద్దునికి ఎవరు చూస్తాడు అనుకుంటా సీసీ కెమెరా అక్కడక్కడ కెమెరాస్ ఉంటాయి కదా దండంబ్రత చెప్పకమచ్చా అంటే ఆయన ఎట్లా చెప్తాడు ఆయన కూడా చెప్పలేడు సో హ్యాపీగా నేను మాత్రం చిల్ అయ్యేవాడిని ఎవరైనా దాచుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో ఎవడు తీయడు మీరు వెళ్ళండి అనేవాడిని నేనే వెళ్ళి తినేవాడిని అది సో ఐస్ క్రీమ్ కూడా నేను అర్ధరాత్రి దొబ్బేసి తినేసేవాడిని పొద్దున ఎవరు తిన్నారా ఓ తినే ఉంటారులే అనేవాడిని సో ఐ వాజ్ ఎంజాయింగ్ మై కంప్లీట్ జర్నీ అండ్ మమ్మీ అక్కడికి ట్రైన్ టాస్క్లో వచ్చినప్పుడు ఒక మాట చెప్పింది బెటర్ నువ్వు చిన్నప్పటి నుంచి నేను ఏం అడగలేదు ఒక్క గిఫ్ట్ ప్లీజ్ కప్పు తెచ్చిరా అంది ఇంకా డిసైడ్ అయిపోయాను నేను బట్ అది నాకు చాలా ఇంపార్టెంట్ మూమెంట్ అది అండ్ నేను 100 డేస్ జర్నీ అప్పుడు కూడా బయటకు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ కనిపించిన ఫోటో ఐ వాజ్ సర్ప్రైజ్డ్ తర్వాత బయటకు వచ్చాక ఒక ఫోటోగ్రాఫర్ చెప్పారు సార్ కరెక్ట్ టైంకి ఐ వాజ్ దేర్ అండ్ ఐ క్లిక్డ్ పిక్చర్ అని అది డైలీ చూసేవాడిని కళావతి టైం అని అప్పుడు నా ఫ్రెండ్ వచ్చి ఒక మాట చెప్పాడు అంటే హార్ట్కి తగిలింది ఏంటి అంటే కప్పు ముఖ్యం బిగులో అనగానే నాకు డిసైడ్ అయిపోయినా వెనకాల క్యాష్ ప్రైజ్ ఒకవేళ నిజంగానే ముగ్గురం కాంప్రమైజ్ అయితే ఒక 50 లాక్స్ ఎన్నో ఆఫర్ పెడతారు కదా నేను వాటికి వెళ్ళి చూను కూడా చూడలే అవస్ నాగ చైతన్యనే చూస్తుండే
బికాస్ ఈస్ వెరీ కూల్ వెరీ కామ్ వెరీ అమ్మాయిలు ఎందుకు అలా పడిపో అంత ఇష్టపడతారో అక్కడ అర్థమైంది నాకు ఈస్ వెరీ హ్యాండ్సమ్ విషయంలో నెక్స్ట్ లెవెల్ అయినా సో నేను ఆ బ్రోతోనే మాట్లాడుతుండే ఫార్ములా వన్ రేస్ ఏమైంది బ్రో ఎవరు గెలిచారు అంటే లూయిస్ హామిల్టన్ నేనే అడుగుతున్నా జెన్యున్గా చెప్తున్నా కదా నేను అసలు ఆ డబ్బుల గురించే మాట్లాడలే లాస్ట్కి ఒక మాట చెప్పాను నేను దానికి వెళ్ళే చూడలేదు అని చెప్పేసా అప్పుడు మై ఫ్రెండ్స్ వర్ సపోర్టింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనమాట నాకు కాన్ఫిడెన్స్ వచ్చిండే లాస్ట్లో అంటే టాప్ ఫైవ్లో ఉన్నప్పుడు ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ అండ్ మానస్ కూడా నాకు అదే చెప్పాడు మచ్చా నువ్వు టాప్ త్రీలో అయితే ఉంటావురా ఎందుకంటే నా హార్ట్కి చెప్తుంది అన్నాడు నేను వాడిని టాప్ త్రీ కాదు నా పక్కన ఉండరా నువ్వు లాస్ట్ వరకు విన్నర్ నేనే రన్నర్ను ఉండాలి అంటే కాజల్కి ఒక డ్రీమ్ వచ్చింది మాతో షేర్ చేసింది అనమాట కాజల్ డ్రీమ్ వాజ్ షీ విల్ గో అరౌండ్ సిక్స్త్ కంటెస్టెంట్గా తను బయటకు వస్తుంది వచ్చి ఏడ్స్ చెప్తుంది నాకు ఏమైంది అంటే అరే నాకు డ్రీమ్ వచ్చిందిరా సిక్స్త్కి నువ్వు వెళ్ళిపోతున్నా నువ్వు విన్నర్ వీడు రన్నర్ అంటే ఇద్దరం పక్కనే ఉన్నావు వెళ్తూ వెళ్తూ కూడా అదే మాట చెప్పి వెళ్ళింది సో కాజల్ నీ డ్రీమ్ నేను నిజం చేశా అన్న ఫీలింగ్లో ఉన్నాను బికాజ్ షీ వాజ్ సో హ్యాపీ ఐ థింక్ తను కూడా ఇప్పుడు రావాలి నేను యాక్చువల్లీ తీసుకొద్దాం అనుకున్నా అందరి కోసం కాకపోతే మమ్మీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో మీరు వెళ్ళారా కలిసారా ఏముంది అయిపో లోపల మా ఇద్దరికి అయ్యే మాటలు నా మాట అంటే హ్యూమిలేటింగ్ అని ఒక క్వశ్చన్ వచ్చింది మధ్యలో ఒకసారి అవునా థ్యాంక్ యూ మరి వాళ్ళ సిస్టర్తో వెళ్ళి మాట్లాడాలి ఫస్ట్ షణ్ముఖ్ ఫోటో పెట్టింది అమ్మ అబద్ధం ఆడింది డబ్బులు ఇచ్చింది నాకు చాలా చిన్నప్పుడు తనకు తెలుసో తెలీదో డబ్బులు తీసుకోలేదంటే నేను మనం నేను ఎప్పుడైతే కరెక్ట్గా నేను ఫస్ట్ మహాలో స్టార్ట్ చేశాను దాని ముందు వరకు అమ్మ నాకు డబ్బులు ఇచ్చింది అంటే నేను బట్టలు కొనుక్కోవాలని అమ్మ దగ్గర తీసుకునేవాడిని ఆ తర్వాత కొన్ని కొన్ని ఖర్చులు ఉంటాయి కదా రూమ్ రెంట్ కట్టుకోవాలి నేను ఉండే రూమ్ కానీ అవన్నీ తను తను తిన్నా తిన్నకపోయినా నాకు పెట్టేది ఆ విషయంలో నేను 100% చెప్తాను అలాగే అన్నయ్యలు కూడా ఇచ్చేది కాకపోతే వన్స్ నేను జర్నీ స్టార్ట్ చేశాను నా ఫ్రెండ్ ఒక ప్రామిస్ చేశాడు మీకు కూడా ఒక ఫ్రెండ్ ఉంటాడు ఇలాంటి ఫ్రెండ్ వాడు ఒక మాట అన్నాడు నువ్వు లైఫ్లో ఒక్కసారి నీ సొంతంగా కష్టపడి ఒక్క 1 మంత్ పనిచేసి ఆ డబ్బుల్ని సంపాదించు ఆ తర్వాత నీకు అతను అప్పటికి వాడు కూడా నాకు హెల్ప్ చేసేవాడు ఒక్కసారి కష్టపడు అన్నప్పుడు నేను మహాకు వచ్చాను అప్పుడే నాకు 3000 నాకు వచ్చింది అప్పుడు ఆ 3000 నేను సంపాదించాక దాన్ని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తుండే అమ్మిచ్చింది ఎలా పడితే ఎలా ఖర్చు పెడుతుండే ఫస్ట్ టైం నా కష్టంతో నేను సంపాదించిన డబ్బు ఏం చేయాలి ఎలా ఖర్చు పెట్టాలి ఆలోచన స్టార్ట్ అయింది ఫ్రమ్ దేర్ ఐ డిసైడెడ్ మమ్మీ దగ్గర 1 రూపాయి తీసుకోవద్దని సో ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ కొన్ని ఏళ్ళు బిఫోర్ సో ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే సో నేను కూడా చాలామందికి ఇచ్చే ఒక ఫ్రెండ్లీ అడ్వైజ్ ఏంటంటే ఒక్కసారి మనం మనకుగా ఎంత కష్టం ఉన్నా మనం కష్టపడ్డ దాంతో సేవింగ్స్ అండ్ జర్నీ స్టార్ట్ చేస్తే లైఫ్లో ఎక్కడ అప్పు చేయాల్సిన అవసరం ఉండదు మనకి మనం స్ట్రాంగ్ ఉంటామని నా ఫీలింగ్ స్కిప్ నో 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 ఇప్పటి నా స్వప్నలోకి సుందరి బిగ్ బాస్ 100 డేస్ జర్నీ స్వప్న సుందరి కమన్స్ 100 డేస్ అప్పుడు బిగ్ బాస్ నాకు సనీ బిగ్ బాస్ నీ స్వప్నలోక సుందరి త్వరలో మీ జీవితంలో రావాలని బిగ్ బాస్ కోరుకుంటున్నారు రాలేదు ఇంకా ఎవరు ఆలియా భట్ ఓం ఫాట్ ఆలియా భట్ లోపల యాక్చువల్లీ చిన్న ఫనీ ఇన్సిడెంట్ ఇది ఏం లేదు బేసిక్గా నేను ఒకరోజు ఫుల్ కోపంగా ఉన్నా ఒక టాస్క్ అయిపోయింది ఐ వాజ్ లైక్ వెరీ యాంగ్రీ ఆ టైంలో సడన్గా వాడు వచ్చి మానస్ నా పక్కన కూర్చొని సిరి వెళ్తుండే సిరి అరే ఆలియా భట్ వెళ్తుందిరా అన్నాడు అసలే కోపంగా ఉన్నా అట్లా చూసిన ఆలియా భట్ ఎవరు ఆలియా భట్ అంటే ఓ సిరి పోతుంది అరే ఆమె అమ్మ బాగుంటుంది బాగుంటుంది ఆలియా భట్ మాత్రం అనకరా అన్న ఇంకొకసారి ఆలియా భట్ అంటే బాగుంటుంది అంటే ఆలియా భట్ అని పిలిచిండు ఆమె ఇట్లా తిరిగింది కోపం వచ్చాడు సరే ఓకే చల్ ఇప్పుడు ఓకే నేనేం చేశా మా డైలీ అదే మాట అనేవాడు ఆలియా భట్ నేను అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి కోపం వచ్చినప్పుడు అనేవాడు ఒకరోజు వాడికి నేను పనిష్మెంట్ ఇచ్చా పూజా హెగడే అని కాజల్ నన్న అయిపోయి పూజా గారు ఎంత ఫీల్ అయ్యుంటారో నాకు తెలియదు కానీ ఆ రోజు నుంచి వాడు నన్ను ఆలియా భట్ అంటూ మానేశాడు కాజల్ ఫుల్ హ్యాపీ అసలు ఆ రోజు మీ అందరికీ తెలుసా అంటే కాజల్ రెడీ అవుతుంది శ్రీదేవిలాగా నేను ఆల్రెడీ హాయ్ జై బాలయ్య రెడీ అయిపోయి కూర్చున్నా ఏంట్రా ఇవకి ఏం టాస్క్ ఇచ్చారంటే పూలు పెట్టుకుంటుంది రే లోపల శ్రీదేవి గారు రెడీ అవుతుర్రా జనాలు ఎలా తట్టుకుంటారో నాకు అర్థం కావట్లేదు నా పరిస్థితి ఏంట్రా అని చెప్పి నవ్వుకుంటున్నా నేను అని ఇలా వెనక్కి తిరిగి అంతే
శ్రీదేవి గారు వస్తారు, అమ్మరే నేను తట్టుకోలేను రా అన్న. బట్ షీ వాజ్ సో క్యూట్. ఆ రోజు చాలా బాగుండే మానవ. ఆ టాస్క్ టాస్క్ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను నిజంగా. ఐ లవ్డ్ ఇట్. అమ్మ హమీదాదా అస్సలు ఇది. ఫస్ట్ ప్రియాంక గెటప్ వేసేసా నాకు ఇక్కడ, యాక్చువల్లీ హోల్ బూడిపోయింది ఇది. కాజల్ వాజ్ షాక్. నేను గుచ్చేసా. ఐ వాజ్ సో ఇంట్రెస్టెడ్ టు డూ దట్ క్యారెక్టర్ అనమాట. రోస్ట్ చేసి పడేద్దాం అనుకుని డిసైడ్ అయ్యా. ఈలోగా పాపం వాడు మానస్ అదే ఉండదేమో కంఫర్ట్ అని చెప్పి నేను ఇచ్చేసా. బట్ హమీద దగ్గర కాంప్రమైజ్ కావాలి. ఏ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. యా యా ప్లీజ్. ఓకే అంటే నాకు నిజంగా నాగార్జున గారే సపోర్ట్ ఇస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకు అంటే రీజన్ ఐ విల్ టెల్ యూ. నువ్వు చేసిన తప్పు నీకు తెలిసిన రోజే నువ్వు దాన్ని కరెక్ట్ చేసుకోగలవు. ఆ రోజు ఆయన పొగిడి ఉంటే నేను అలానే ఉండేవాడిని, ఈరోజు ఈ ఫైనల్ స్టేజ్లో ఉండేవాడిని కాదేమో. సో నాగార్జున గారు నాకు చెప్పింది బ్లెస్సింగ్స్ అనుకుంటాను నేను. ఆ రోజు ఆయన అలా చెప్పకపోతే నేను నెక్స్ట్ డే ఆ జేబులో చెయ్యి ఇలా ఉండేది. సో నేను ఇంకెప్పుడు ఏలు వాడకూడదని డిసైడ్ అయ్యి ఆ రోజు కూడా నాకు గొడవ అయినప్పుడు ఐ వాజ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. చాలా విషయాల్లో ఆయన నాకు తిట్టారు అనేది కాదు, ఈ వాజ్ నాట్ బయాస్డ్. ఐ మీన్ ఆ విషయంలో 100% కాదు, బికాజ్ నాకు తెలుసు కదా లోపల మీకు కనిపించే ఎపిసోడ్ కంటే కూడా మేము లోపల చాలా ఫన్ ఉంటుంది. అవన్నీ ఎడిట్ అయ్యి మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. నాక్ సార్ వాజ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ విత్ మీ, ఈజ్ వెరీ కూల్, వెరీ కామ్. తను ఎవరి గురించి కూడా ఒక పర్సన్ ఇతను గ్రేట్, ఇతను డౌన్, నో, అందరూ ఒకటే ఆయనకి. అండ్ యూ ఆల్ నో దేర్ విల్ బి అ సూపర్ పవర్ హూ విల్ రన్ నాగ్ సార్. ఆయన ఓన్గా మాకు ఇచ్చే పంచులు అసలు, అంటే నాకు తెలిసి సీజన్, ఆయన ఒక మాట చెప్పారు మీ అందరికి చెప్పాలి, సీజన్ 3-4 సార్ ఫాలో అయిన ఒక స్ట్రెచ్ ఒకటి, 5 పర్ఫెక్ట్గా ఇచ్చి పడేసారు ఆయన, మస్తు ఫాలో అయ్యారు. అండ్ పర్సనలీ హీ లైక్ మీ సో మచ్, ఇది మీ అందరికి చెప్తున్నాను. ఫ్రెండ్షిప్ ఐ వాజ్ నాట్ రియల్ లైఫ్ ది కంటే నేను బిగ్ బాస్ చెప్తా, నువ్వు నీకు పర్సనల్గా రియల్ లైఫ్ ది చెప్తా. సో హౌస్లో మాత్రం ఒక నేను ఒక బాండ్ ఏర్పరచుకున్నాను ఇద్దరు ఫ్రెండ్స్తో. వాళ్ళిద్దరు రాజుల టాస్క్ అప్పుడు నాకు ఒక చిన్న కోరిక అడిగాను నేను, ఆ చైర్లో కూర్చోవాలి, కెప్టెన్సీ నాకు వద్దు అని. ఆ క్షణం నాకు వాళ్ళు పాపం లాయల్గా ఉండే వాళ్ళ టీంకి, రవి టీంకి దే వర్ వెరీ లాయల్. నేను వెళ్ళి బయట కూడా చెప్పాను, బీయింగ్ లాయల్ ఫర్ అ గేమ్ అప్రిషియేట్ అండ్ కమ్అట్ ఆఫ్ ద గేమ్ వీఆర్ ఫ్రెండ్స్ అన్నాను. బట్ దట్ గేమ్ మేడ్ దెమ్ కొంచెం మా డిస్టెన్స్ పెంచింది. ఐ వాజ్ సో డల్, నేను బాధపడ్డాను. ఈవెన్ ఐ వాజ్ లాయల్ టు ద అదర్ టీమ్ ఆల్సో. సో నేను చెప్తే వాళ్ళకి అర్థం కాదు, బట్ దట్ టైమ్ ఇట్ వాస్ హ్యాపెన్. ఆ టైంలో చాలా హర్ట్ అయ్యాను నేను స్మోక్ రూమ్లో. అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఐ షుడెంట్ సే, బట్ ఐమ్ టెలింగ్ యూ, నేను లోపలికి వెళ్ళి స్మోక్ రూమ్లో ఎప్పుడు లేని ఒక స్మోక్ ఫ్యాక్ కొట్టి ఇస్సిరి కొట్టి చల్ ఏంట్రా బాబు ఇది అని చాలా హర్ట్ అయితే కానీ నా పని చేయను. ఆ రోజు చాలా హర్ట్ అయ్యాను, ఐ వాజ్ సో ఎమోషనల్. బట్ ఓకే అంతే. Can you repeat the question? Macha ok nimisham, sorry. Previous season lo, big boss season lo, itla contestants ni meer edaina guilty feel ayinara, meer edaina tappu chesinara, ledante whatever meeku chaala important ina persons gurinchi cheppani atlanti adige vallanamata. So mema aa contestants ki chaala close feel ayye vallam, inka vallu gurinchi ekko telisedi. But ee big boss lo maaku ekko kanipiyaledu atlanti just oka contestants aadutunara aadutunara anatundi, ante ikkada connecting cheyaledu big boss. అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే మీకు డైరెక్ట్గా అడక్కోకుండా బోర్డులు వేసేసారు మాకు. సో ఐ వాజ్ క్యారింగ్ ఎ గిల్టీ బోర్డ్ నేను పర్సనల్లో. యా అడిగారు అడిగారు మమ్మల్ని, మీకు రాలేదా అది? రాలేదా? మేము పేపర్స్లో రాసి కూడా ఇచ్చాము, చదివాము. మేబీ ఐ డోంట్ నో ద కంట్.
మధ్యలో ఏమైంది అంటే బేసిక్గా ఈ సీజన్కి ఒక ఇది ఏంటి అంటే యూ సా ఆది గారిది ఎపిసోడ్ చూసారు ఎవరైనా వీకెండ్ వచ్చినప్పుడు హీ సెడ్ అన్నమాట ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా మధ్యలో నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి మా సీజన్లో మాత్రమే స్టార్టింగ్ నుంచి యుద్ధం మొదలైంది బేటెన్ టాస్క్ అని ఒకటి వచ్చింది ఐ వాజ్ లైక్ నేను మాటలో చెప్పలేను యుద్ధం అది సో కొట్టుకున్నామండి నిజంగా లోపల టాస్క్ అంటే ఇలా ఫైట్ చేస్తారని బిగ్ బాస్కే అర్థం కాలే మధ్యలో ఆపేశారు గేమ్ని గేమ్ ఆపేశారు రక్తాలు వస్తున్నాయి ఒక్కొక్కరికి లోపల నాకే షాక్ ఐ వాజ్ లైక్ నేను విశ్వ వారియర్ నేను ఫైట్ ఒక పక్క నాకు శ్రీరామచంద్రకి ఫైట్ ఐ వాజ్ లైక్ నేను అందరినీ అసలు అటాక్ చేయాల్సి వస్తుంది నాకు అంటే కొట్టడం అంటే గుద్దుకోవడం కాదు లైక్ అన్ని డబ్ల్యూడబ్ల్యూ ఎఫెక్ట్స్ అన్ని వెళ్ళి టాప్ మన కొట్టేసి వాళ్ళ మీద ఉండే ట్యాప్ కొట్టు వి హ్యావ్ అ రూల్ అనమాట ఇఫ్ ఐ డూ దిస్ యూ హ్యావ్ టు ట్యాప్ మీ వదిలే అని అంత స్ట్రాంగ్ ప్లే ఆడాము బిగ్ బాస్ వాజ్ షాక్ ఆపేసాడు గేమ్ మీకు టెలికాస్ట్ లేదనుకుంటుంది స్టాప్ ద గేమ్ అన్నారు కొట్టుకునేదాకా వెళ్ళిపోయింది ఎక్కడ అంటే ఇంకొక సెకండ్ ఉంటే కొట్టుకుంటామేమో మూమెంట్ వాజ్ దేర్ యాక్చువల్లీ బట్ వీఆర్ రూల్ బుక్లో ఒకటి ఉంటుంది రాగానే చెప్తారు ఫిజికల్గా కానీ బూతులు కానీ వాడద్దు అండ్ చాలా రూల్స్ ఉంటాయి అందులో అందరి మైండ్లో అది ఉన్నాయి సో వీఆర్ కోడ్ అంటే ఆ మూమెంట్ రాలేదు మీరు చెప్పింది బట్ నాకు అది చాలా ఇష్టం సో ఐఎమ్ షేరింగ్ హియర్ ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఐల్ టెల్ హియర్ నో ప్రాబ్లం టైమ్ అప్ ఓకే సారీ లాస్ట్ క్వశ్చన్ యా ప్లీజ్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ ఉన్నది ఉన్నట్టుకుంటేనే బెటర్ అండి తప్ప రైటా మీరు ఒప్పుకుంటే తప్పు 100% యువర్ గ్రేట్ సో ఉన్నది ఉన్నట్టుగా ఉండేవాళ్ళే అక్కడ ఉండగలరు లాస్ట్ వరకు జనాలు కూడా ఎవరిని ఇష్టపడతారంటే ఎవరైతే ఒకవేళ తప్పు చేసినా నేనంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను నేను అక్కడ నేను తీసుకున్న ప్రామిస్ ఎంత కష్టం వచ్చినా కానీ నేను ఎవరి కోసం కూడా బయాస్గా ఉండద్దు ఐ హ్యావ్ టు బీ మై సెల్ఫ్ అండ్ ఐల్ బీ జెన్యున్ అని నేను ప్రామిస్ తీసుకున్నాను కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమందిని చూశాను దే ఆర్ యాక్టింగ్ అన్న ఫీలింగ్ వచ్చింది ఐ డోంట్ వాంట్ టేక్ దేర్ నేమ్స్ బట్ నాకు అనిపించినప్పుడు నేను చెప్పాను మచ్చా యువర్ డూయింగ్ కరెక్ట్ అనిపించట్లే ఉన్నది ఉన్నాడు చెప్పు మచ్చా ఏమవుతుంది అంటే వద్దు వాళ్ళు ఫీల్ అవుతారు ఉన్నది ఉన్నాడు చెప్తేనే పర్ఫెక్ట్ అక్కడ ఉండాలి అంటే నువ్వులా ఉండాలి ప్రజలకు వెళ్ళాలి ఒకవేళ అలా ఉంటేనే నాకు తెలిసి నెక్స్ట్ సీజన్ 2 మంత్స్లో స్టార్ట్ అవుతుంది సో ఫర్ దెమ్ ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ ఐ థింక్ థ్యాంక్ యూ ఐ వాంట్ టు సే సారీ టు దెమ్ బికాజ్ ఎందుకు అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే లోపల ఏమైంది మానస్ అండ్ వాళ్ళు అక్కడ ఉండే టైం అప్ అంటే వీ డోంట్ హ్యావ్ మచ్ టైం నేను చాలా బ్యాక్ స్టేజ్లో చాలా బాధపడ్డాను వాళ్ళని పిలవడానికి పాసిబిలిటీస్ కొంచెం తక్కువ ఉండే ఈవెన్ మానస్ విల్ వాడికి అది చెప్పి అరే బావా మాకు వెరీ షార్ట్ నోట్ ఉండే బయట పెద్ద గొడవ అవుతుంది అప్పటికి చాలామంది చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుండే ఆ టైంలో సార్ వాళ్ళు త్వరగా వైండప్ చేయాలి లేదంటే నాకు ఇంకా చాలా మాట్లాడాలి ఉండే మానస్తో నేను మమ్మీకి అది ఇవ్వాలని ఉండే కాజల్తో నేను ఒక ప్రైజ్ మనీ ఇప్పివ్వాలని ఉండే నా థాట్స్ అవన్నీ వాళ్ళకు కూడా చెప్పాను నేను బయటికి వెళ్ళాక టైం లేకుండే అని సో నేను అందుకే ఇంకా నేనేం మాట్లాడలేకపోయి సారీ అందరికీ ఫ్యాన్స్ ఎవరైతే ఈ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అందరికీ ఐఎమ్ రియలీ సారీ నా ఇంటెన్షన్ అది కాదు ఆ టైంలో మాకు ర్యాప్ చేయాలి బయట ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు సాంగ్ డ్యాన్స్ వేసేది కాదు ఇది సో ఐ వాంట్ టు మేక్ యూ లిజన్ దిస్ సాంగ్ యా ఓకే నాకు తెలిసి ఆల్రెడీ క్రిష్ గారు ఈ సాంగ్ లాంచ్ చేశారు సకల గుణాభిరామాలో ఓకే సాంగ్ నేమ్ ఈజ్ ఏ పొరపాటు సో సకలగుణ విరామ మూవీ నుంచి ఇది సో ప్లీజ్ Thank you.
ఓకే ఆ సాంగ్ అది స్టార్టింగ్ అది అండ్ అలాగే సైకో పిల్ల అని ఒక సాంగ్ వచ్చింది మీరు విన్నారో లేదు అమిత్ త్రివేది గారు పాడారు మీ నాకు సుశాంత్ సింగ్ రాజ్పూత్ అంటే చాలా 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 ఇష్టం ఐమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ సో ఆయన కేదార్నాథ్ మూవీస్ నేను డైలీ మార్నింగ్ లేవగానే నమో నమో సాంగ్తో నా డే స్టార్ట్ అయింది అండ్ నేను ఇప్పుడు విన్ అయ్యేదాకా ఒక మాట చెప్పొద్దు అని ప్రామిస్ తీసుకుంది ఏంటి అంటే నేను గెలిచిన వెంటనే ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం జపాలి అని ఒక ప్లేస్ ఉంటుంది ఐ వాంట్ గో దేర్ అండ్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు కేదార్నాథ్ సో ఫెబ్లో స్టార్ట్ అవుతుంది కేదార్నాథ్ జర్నీ సో ఐ వాంట్ టు ఫీల్ సుశాంత్ మూవీ అంతా కూడా నా కళ్ళతో చూడాలని నా కోరిక సో ఐఎమ్ గోయింగ్ టు కేదార్నాథ్ టెంపుల్ ఫ్రమ్ దేర్ ఐ డోంట్ నో వేర్ ఐ గో సో దిస్ ఈజ్ వాట్ విజయ్ సానీ మచాస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ లవ్ అండ్ యువర్ సపోర్ట్ అండ్ ఐ ఆర్ రెస్పెక్ట్ ఆల్ ద మీడియా పీపుల్ అండ్ నేను ఒక ప్రామిస్ ఇచ్చాను నా దోస్తులకి ఎవరు నా మీద కామెంట్స్ ఇచ్చినా దయచేసి రెస్పాండ్ అవ్వకండి మీరు మాత్రం ఇఫ్ యూ వాంట్ టు బి అ హీరో బి అ హీరో డోంట్ మేక్ అదర్స్ జీరో టు బికమ్ అ హీరో ఇట్స్ మై పాలసీ సో నెవర్ ఎవర్ ఐల్ మేక్ అదర్స్ జీరో టు బికమ్ అ హీరో ఐఎమ్ ఆల్వేస్ హీరో సంబడి ఆస్ మీ ఇన్సైడ్ నువ్వు హీరోవా అని ఇవాళ ఎవరు తెలుగు ప్రజలు చెప్పారు వాళ్ళకి ఆన్సర్ థ్యాంక్ యూ సో మచ్ అండి